హాయ్ అండి, ఈరోజు మనం పెసరపప్పుతో చారు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ సమ్మర్లో చాలా మంచిది కదండి పెసరపప్పుతో. పెసరపప్పు తీసుకున్నాను కొద్దిగా, అంటే మనకు సరిపడా, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడా పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్తో 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనం కుక్కర్ని బట్టి ఉంటుంది కదా మనకి. కొద్దిగా మెంతులండి, అసలు మెయిన్ పెసరపప్పు చారుకి ఇదేనండి టేస్ట్, దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం మెంతులు కొద్దిగా వేపుకున్న తర్వాత కొద్దిగా ధనియాలు చూపించిన విధంగా కొద్దిగా కొంచెం వేపుకోవాలండి. అవి కూడా మెయిన్ ఇదేనండి, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఈ మూడు కలిసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఉంటే అసలు పెసరపప్పు చారు ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇది మాత్రం స్కిప్ చేయకండి. అసలు కొంచెం కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇందాక ఒక పెట్టుకున్నది ఉంటుంది కానీ పప్పు గుత్తి ఒకసారి రుబ్బుకుని దాంట్లో ఒక గిన్నె పెట్టేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంత పెసరపప్పు చారు. ఎక్కువ చింతపండు పట్టదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అది కూడా బాగా మెత్తగా చేసుకుని మొత్తం గుజ్జంతా తీసుకుని దాంట్లో పోసుకోవాలి. ఒకసారి మళ్ళీ మొత్తం తిప్పుకుని మనకి ఎంత ఎంతమంది ఉన్నామో ఇంట్లో చూసుకుని అన్నీ చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా, లేకపోతే పలుసగా కావాలంటే పలుసగా పెట్టుకోవచ్చండి. 2 టమాటాలు కోసుకోవాలండి, పొడుగ్గా కోసుకుని వేసుకోవాలి. కరివేపాకు ఉంటుంది కదా, 2 రెబ్బలు ఉంటాయి కదా, దాన్ని ఇలా సగానికి చేసేసి కాడలు తీస్తే బాగుంటుంది. ఉల్లిపాయ ఒకటి వేసాను కొంచెం లావులావుగా, 3 ఏమో పచ్చిమిర్చి. ఇప్పుడు కొత్తిమీర ఉంది కదండి, కాడలు తేయండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు ఆ కాడలు వేస్తే. కొద్దిగా పసుపు, కొంచెం కారం, సరిపడినంత ఉప్పు. ఉప్పు కొంచెం చూసేసుకోండి, పెసరపప్పు చారుకి కొంచెము కొంచెం వేస్తే చాలా ఎక్కువైపోతుందండి. ఉప్పు చూసుకుని వేసుకోండి. మనకి సరిపడాన్ని నీళ్ళు వేసేసుకుని మనకి ఎంత కావాలో అంత ఒకసారి తిప్పేసుకోవాలండి బాగా. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి, ఆ రెసిపీ అనేది నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడి కూడా వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. అసలు మెయిన్ అండి ధనియాలు, మెంతులు, ఎండు కొబ్బరి, ఆ మూడు కలిపి వేస్తే అసలు ఆ పెసరపప్పు చారు చాలా బాగుంటుంది. ఇదే ప్లేస్లో కందిపప్పు కూడా వేసుకుని చేసుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి మీరు చూసి ఒకసారి మీకు కనుక కుదరకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ పక్క కుదురుతుందండి, అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే అసలు వదలరు. చూడండి మరుగుతున్నాయి, తొందరగా అయిపోతుందండి. ఒక 10 నిమిషాలు మరిగినాయి అంటే చాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు. మరిగేటప్పుడు కొంచెం పక్కన తాళం పెట్టుకోవాలి, కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకుని. మెయిన్ అండి అన్నీ ఒకటేసారి వేయకుండా కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం పప్పు గుత్తు దంచుకుని ఇలా వేసుకోవాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర ఒకటేసారి కదండి. అసలు మెయిన్ ఏంటంటే పప్పు చారుకి మామూలుగా తాలింపులోనే ఉంటుందండి, పప్పుకి కానీ పప్పు చారుకి కానీ తాలింపులోనే అండి టేస్ట్. ఒక 3 ఎండుమిర్చి సగానికి తింపుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ముందే కొత్తిమీర వేసాం కదండి ఆ ఫ్లేవర్ అంతా దానికి దిగుతుంది, ఇంకేమీ ఎక్కర్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. బాగా వేగాక ఇంకా తాలింపు వేసేటప్పుడు అండి స్టవ్ కట్టేయాలి. ఇంకా స్టవ్ కట్టేసి ఒక్కసారి దింపేయాలన్నమాట. మళ్ళీ తాలింపు ఫ్లేవర్ అనేది పోతుంది, మళ్ళీ మరగపెట్టకూడదు పప్పుచారుకి, ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. ఇంకా సాంబార్కి అయితే ముందు వేసుకోవాలండి, పప్పుచారుకి మాత్రం వెంతే ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. వెంటనే మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.